ఉప్పు నిప్పు లేదా నిప్పుకి ఉప్పు తోడైందంటారు నిప్పు మామూలుగా రగులుతో ఉంటుంది దాంట్లో కాస్త ఉప్పు వేస్తే చిటపట చిటపటలాడుతుంది అది ఒకసారి బగ్ అంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దేశంలో జరిగినటువంటిది ఒక సంస్థకు ఇంకొక సంస్థ తోడు వాస్తవంగా ప్రతి సంస్థకి ఆయా సంస్థకు సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి అవి సామాజిక ప్రయోజనాలు అయి ఉండాలి సరే ప్రయోజనాలు లేకపోయినా సామాజిక నష్టం కలిగించకూడదు సరే సామాజిక నష్టం కలిగించింది అయితే పబ్లిక్ది అది తెలిసి చేసినటువంటి తప్పు తెలియక పొరపాట్లు జరగచ్చు ఇప్పుడు ఎన్ఆర్ఐలు తెలిసి కావాలని అయితే ఈ దేశానికి అంటించాలని రాలేదు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చింది అయినా కూడా వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉన్నారు బాధ్యత తప్పినటువంటి వాళ్ళు శిక్షలు కూడా అనుభవించారు అలాంటిది ఇక్కడ వచ్చేటప్పటికి తప్పెవరిది అంటే తెలిసి చేయటం అప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ ఉండాలి ఐసోలేషన్ ఉండాలా ఎవరు కలిసి వ్యక్తిగత దూరం ఉండాలి అంటే ఆ దూరాన్ని పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం చెప్తే అస్సలు పట్టించుకోవద్దు వినొద్దు అని చెప్పినటువంటి మత పెద్దల సాక్షి ఇది మత పెద్దలందరూ ఆ సంస్థ పెద్దల సాక్షిగా చేసినటువంటిది పాత పద్ధతినే కంటిన్యూ కావడం దానివల్ల ఇప్పుడు విదేశాల నుండి వచ్చినోళ్ళు వాళ్ళ ద్వారా వచ్చింది ఇది ఒక ఎత్తే అయితే దాన్ని ఇప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి గెలగల్లాడుతుంటే కొత్తగా వచ్చినటువంటిది రోహింగ్యాలు వీళ్ళు అసలు ఈ దేశంలో వచ్చినటువంటిదే ఇక్కడ బ్రతుకు తెరువు కోసం లేదా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశంలో మాకు దిక్కు లేదు కాబట్టి మేము బ్రతుకుతామన్నారు శరణార్థులుగా ఉంటామన్నారు అసలు వాళ్ళు వీళ్ళు ఎట్ట జమ అయ్యారనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న వీళ్ళిద్దరూ జమ అవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితులలో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి సమాజాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు పట్టించుకో ఎందుకంటే మైనార్టీల విషయంలో ఓటు బ్యాంకు కావాలి వాళ్ళని ఏదన్నా అంటే ఓట్లు పోతాయి లేకపోతే రోహింగ్యాలని ఇక్కడికి ఎలా ఈ దేశంలో ఎలా చేస్తున్నారు ఆ రోహింగ్యాల కోసం సీఏఏనే వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ మన దేశంలో రోహింగ్యాలను ఈ దేశంలోకి రానియ్యాలి అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించి ఇతర దేశాల్లో ఉన్న మైనార్టీలను మాత్రం రానియొద్దంటూ సీఏఏకి వ్యతిరేక ఉద్యమాలు చేసినటువంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి దేశం కాబట్టి రాజకీయ పార్టీలకు ఎట్లాంటి కమిట్మెంట్స్ లేవు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది ఒకళ్ళు ఇంకొకటి ఏ క్షణంలో వీళ్ళతో థ్రెట్ అవుద్దో తెలియనటువంటి శక్తులు మరొకళ్ళు ఆ వాళ్ళు పుట్టిన దేశంలోనే వాళ్ళు తరిమివేయబడ్డటువంటి వాళ్ళు అక్కడే అన్యాయాలు చేసి అరాచకాలు చేసి వచ్చినటువంటి వాళ్ళని బిక్కు బిక్కుమంటూ చూస్తున్నటువంటి వేళ వాళ్ళు వీళ్ళు ఎలా జమ అయ్యారు అన్నటువంటిదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రభుత్వాలు ఇక్కడున్న ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ ఓట్ల కోసం లేదా వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇచ్చే వాళ్ళ ఓట్ల కోసం మిగతా ప్రాణాలని ఫణంగా పెట్టడం అనేటువంటిది భావ్యం కాదు ఏమన్నా బాధ్యతగా తీసుకుంటారో లేదో చూద్దాం